నల్లధనం తీగలాగితే టీడీపీ డొంక కదిలింది. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్గా వ్యవహరిస్తున్న నోవా అగ్రిటెక్ కంపెనీ కేంద్రంగా సాగిస్తున్న నల్లధనం భాగోతం బట్టబయలింది. వ్యాపార కార్యకలాపాల ముసుగులో షెల్ కంపెనీల ద్వారా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు DRI నిగ్గు తేల్చింది. అడ్డు అదుపు లేకుండా అవకాశమున్న మేర అక్రమాలకు తెగబడితే ఏదో ఒక రోజు పట్టుబడి ఇట్టే ఇరుక్కుపోవడం ఖాయమన్న విషయం ఇప్పుడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అవగతమైంది. తన నోవా అగ్రిటెక్ కంపెనీ మాటున NRI గ్రానైట్ నల్లధనంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలూరి ఆయన అనుచరులపైన పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. దీంతో ఏలూరి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఆయనకు నల్లధనం అందించిన ఆయన అనుచరులు బెంబేలెత్తిపోతున్నారు. కేసుల నమోదుతో ఎమ్మెల్యే వ్యవహారం పర్చూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 24న గుంటూరులో ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కార్యాలయంలో RDI జరిపిన తనిఖీల్లో ఆయన ఖాతాలకు చేరిన నల్లధనం చిట్టాతో పాటు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాల వ్యవహారం వెలుగుచూసింది. దీంతో ఇంకొల్లు పోలీసులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో పాటు ఆయన కంపెనీ ఉద్యోగులపైన 123(1), IPC సెక్షన్ 171E, రెడ్ విత్ 120B, CRPC 155(2)ల ప్రకారం కేసులు నమోదు చేసి లోతైన విచారణకు దిగారు. ఈ విచారణలో ఎమ్మెల్యే ఏలూరికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చే NRIలు, నియోజకవర్గంలోని గ్రానైట్ వ్యాపారుల అక్రమార్జన బయటపడే అవకాశం ఉంది. ఏలూరి కార్యాలయంలో దొరికిన డైరీల్లో ఆయనకు తరలివచ్చే నిధుల వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఆయన అకౌంట్లకు వచ్చిన నిధులపైన, గ్రానైట్ పరిశ్రమల ముడుపులపైన పోలీసులు విచారణ జరపనున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఆయన కంపెనీ ప్రధాన ఉద్యోగులపై కేసులు నమోదు కావడంతో ఏలూరికి నిధులు సమకూర్చే NRIలు, గ్రానైట్ వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. నిధుల వ్యవహారాలు బయటకు పొక్కితే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. నిధులు ఇచ్చే NRIల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో NRIలు అధికంగా ఉన్న గ్రామాలతో పాటు వారు ఉన్న దేశాలు, బ్యాంక్ అకౌంట్ల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని మార్టూరు ప్రాంతంలో 250కి పైగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలపైన పోలీసులు విచారణకు దిగనున్నారు. గ్రానైట్ అసోసియేషన్ల నుంచి ఏలూరికి ముట్టిన ముడుపుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయనకు అతి సన్నిహితంగా ఉన్న గ్రానైట్ వ్యాపారుల బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తారు. ఏలూరి ఖాతాలకు, ఆయన నోవా అగ్రిటెక్ బ్యాంకు ఖాతాలకు వచ్చిన నిధుల వివరాలపైన విచారణ జరుపుతారు. ఈ విచారణ పూర్తయిన తరువాత వచ్చిన నల్లధనం వివరాలను బట్టి ఆయా వ్యక్తులపైన కేసులు నమోదు చేసే అవకాశముంది. ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా ఏలూరి నియోజకవర్గ వ్యాప్తంగా 15,000కు మించి దొంగ ఓట్లను చేర్పించారు. ఇక్కడి వారికి చాలా మందికి ఈ నియోజకవర్గంలోనే 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో వారంతా పోలింగ్ నాడు పథకం ప్రకారం ఓట్లు వేయడం పరిపాటి. దొంగ ఓట్లు వేసేందుకు ఏలూరి ప్రత్యేక బ్యాచ్లను ఎంపిక చేస్తారు. నల్లధనంతో కోట్లు ఖర్చు చేసి అక్రమాలకు తెరలేపుతారు. ఓటుకు 2,000 నుంచి 5,000 వరకు వెచ్చించి కొనుగోలు చేసిన ఉదాహరణలు కోకొల్లలు. విపరీతంగా వచ్చి పడుతున్న అక్రమార్జన నిధులను వెచ్చించి ఎన్నికల్లో అక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం ఆయనకు పరిపాటిగా మారింది. దీంతో ఆయన గత 2 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సుమారు 10,775 ఓట్ల ఆధిక్యంతో, 2019 ఎన్నికల్లో కేవలం 1,647 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే ఈ నియోజకవర్గంలో ఏలూరి గెలిచే అవకాశమే లేదన్నది ఓట్ల గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. పర్చూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు దిగిన అధికారులు నియోజకవర్గంలోని సుమారు 12,000 దొంగ ఓట్లను తొలగించారు. దొంగ ఓట్ల తొలగింపును అడ్డుకునేందుకు ఏలూరి కోర్టును సైతం ఆశ్రయించినా అది వీలు కాలేదు.